హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మాయిడ్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సో రిఫ్రిజిరేటర్లో ఉండేటువంటి ఒక డీఫ్రాస్ట్ బటన్ గురించి అయితే తెలుసుకుందాము. సో దాని ఫంక్షన్ ఏంటి, సో దాని యొక్క యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఫ్రిడ్జ్కైనా మీరు గమనించినట్లయితే, సో కొన్ని ఫ్రిడ్జ్లకు వచ్చి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, కొన్ని ఫ్రిడ్జ్లకు అయితే రైట్ సైడ్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఫ్రిడ్జ్ని గమనించినట్లయితే దీని రైట్ సైడ్ కార్నర్లో ఒక మీకు బ్లూ కలర్లో ఒక బటన్ అయితే కనపడుతుంది కదా, సో డీఫ్రాస్ట్ బటన్. సో ఇది ఎక్కువగా ఫ్రాస్ట్ అంటే మంచు ఐసు అని అర్థం. సో ఇక్కడ ఎక్కువ ఫ్రాస్ట్ అనేది ఎక్కువైతే, అంటే ఐస్ అనేది ఎక్కువైనప్పుడు మాత్రమే ఈ డీఫ్రాస్ట్ బటన్ని మనం ప్రెస్ చేస్తామన్నమాట. సో ప్రెస్ చేసినప్పుడు ఐస్ మొత్తం కూడా 3 to 4 hours అయితే మొత్తం కరిగిపోతుంది. సో మనం పవర్ అనేది ఆన్లోనే ఉండాలి ఫ్రిడ్జ్. సో కొంతమంది అయితే సో గడ్డగట్టినప్పుడు అంటే ఫ్రిడ్జ్ని సో ఆఫ్ చేసేసి, పవర్ ఆఫ్ చేసేసి డోర్స్ తీసేస్తారు. సో అలాంటప్పుడు కూడా అట్లా కూడా కరిగిపోతుంది. సో అలా కాకుండా ఈ డీఫ్రాస్ట్ బటన్ ద్వారా మనం ఐస్ని కరిగించాలి అంటే, సో దీన్ని ప్రెస్ చేసినట్లయితే సో ఈ బటన్ అనేది లోపలికి ప్రెస్ అవుతుంది. సో ఐస్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ బటన్ ఆటోమేటిక్గా ఆ బటనే బ్యాక్ అయితే అవుతుంది, అంటే ఆ బటనే ఆటోమేటిక్గా వెనక్కి అయితే వచ్చేస్తుంది. సో అది బటన్ వెనక్కి రాలేదని మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ సో ఐస్ అయితే గమనిద్దాం. సో ఈ డీఫ్రిజ్లో ఐస్ అనేది ఉందా లేదని ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ సో ఐస్ అయితే లేదు ఫ్రెండ్స్. నేను డీఫ్రాస్టింగ్ కూడా చేసి 2 days అయింది. సో ఇలాగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అంటే ఐస్ అనేది ఫామ్ అవుతూ ఉందన్నమాట డీఫ్రిజ్లో. సో ఇప్పుడే ఐస్ ఫామ్ అవుతుంది. మేబీ ఒక 1 week టైం అయితే సో ఇక్కడంతా కూడా ఐస్ అయితే ఎక్కువగా పేరుకుంటుంది ఫ్రెండ్స్, ఐస్ ఫామ్ అయిపోతుంది. సో ఐస్ అలా ఫామ్ అయినప్పుడు సో మనం ఈ బటన్ అయితే ప్రెస్ చేసినట్లయితే మనకు ఐస్ అంతా కూడా కరిగిపోతుందన్నమాట. సో ఈ డీఫ్రాస్ట్ బటను సో ఇక్కడ గమనిద్దాం. సో ఈ ప్రెస్ చేయాలన్నమాట, లోపలికి ప్రెస్ చేస్తే 3 to 4 hours అయితే మొత్తం కరిగిపోతుంది. అదేవిధంగా మనం కొన్ని సీజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాబ్ పైన ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూలింగ్ కంట్రోల్స్ అని ఇవ్వడం జరిగింది, గమనించండి. సో ఇక్కడ వింటర్ సీజన్లో మనం 1 to 3 points మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్, సెకండ్, థర్డ్ ఫ్రాంట్స్, 3 points అయితే ఉన్నాయి కదా. సో ఈ 3 point లోపల అయితే మనం కూలింగ్ని పెట్టుకోవచ్చు. సో అది అంటే ఆ సీజన్కి అనుకూలంగా ఉంటుందన్నమాట కూలింగు. నెక్స్ట్ మీకు ఇక్కడ మాన్సూన్ సీజను. సో ఈ మాన్సూన్ సీజన్లో అయితే మీరు ఈ నాబ్ని మీరు కరెక్ట్గా 3 to 5 అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను దీన్ని జస్ట్ ఇట్లా తిప్పినట్లయితే 3 to 5 లెక్కైతే వెళ్తుంది. సో మీరు ఒకవేళ సమ్మర్ సీజన్ అనుకోండి, సో ఈ డయలింగ్ నాబ్ని వచ్చి మనం 5 to 7 మధ్యలో అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాబ్ అనేది కనపడుతూ ఉంది. సో 5 to 7 అన్నమాట. సో 7 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫుల్ కూలింగ్, హై కూలింగ్ అన్నమాట. మనం సమ్మర్ సీజన్లో అయితే మనం పెట్టుకోవచ్చు. సో సీజన్ బట్టి మనమైతే ఈ కూలింగ్ని కంట్రోల్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో అలా చేసుకుంటూ ఉన్నట్లయితే సో మనకి ఫ్రిడ్జ్ కూడా ఎక్కువగా లాంగ్ లైఫ్ అనేది వస్తుందన్నమాట. సో అది ఒక్కొక్క సీజన్ బట్టి దీన్ని మనం పెట్టుకుంటేనే చాలా మంచిగా పనిచేస్తుంది ఫ్రిడ్జ్ కూడా. సో ఇక్కడైతే ఇక్కడ ఆఫ్ అనేది ఉంది కదా, ఈ డయలింగ్ అనేది ఇట్లా ఆఫ్లో పెట్టుకున్నట్లయితే కూలింగ్ మొత్తం ఆఫ్ అవుతుంది. సో సీజన్ బట్టి అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో సమ్మర్ అయినప్పుడు సమ్మర్లో అయితే మనం నాబ్ని ఇలా పెట్టుకున్నట్లే మంచి కూలింగ్ అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో కూలింగు సో ఇది సో మనం ఎక్కువ కూలింగ్లో పెట్టుకున్నట్లయితే మనకు సో మనకి పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఎక్కువ కూలింగ్ కావాలంటే ఎక్కువ పవర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అది సో తక్కువ కూలింగు అనేది పెట్టుకున్నట్లయితే మనకి పవర్ కన్జంప్షన్ కూడా తక్కువగానే అయితే ఉంటుంది. సో దీనిపైన డిపెండ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సమ్మర్ సీజన్ కాబట్టి అయితే నేను
సో ఇక్కడ ఫైవ్ అయితే పెట్టాను. సో ఫైవ్ కానీ అండ్ ఫైవ్ కానీ సిక్స్ కానీ సెవెన్ కానీ పెట్టుకో అయితే ఇక్కడైతే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ కూలింగ్ కంట్రోల్స్ గురించి అది ఇన్ఫర్మేషను. అదేవిధంగా ఈ నాబ్ ఎందుకు అనేది తెలుసుకున్నాము అంటే, సో ఎక్కువగా ఐస్ అనేది గడ్డగట్టినప్పుడు మాత్రమే దీన్ని ప్రెస్ చేసినట్లయితే 3 to 4 hours ఐస్ మొత్తం అయితే కరిగిపోతుంది. అందుకు ఈ డిఫ్రాస్ట్ బటన్ అయితే ప్రతి ఒక్క రిఫ్రిజిరేటర్లో అయితే ఈ బటన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఒకసారి ప్రెస్ అయితే ఇది బయటకైతే రాదు, మొత్తం ఐస్ అంతా కూడా కరిగిపోయినంత తర్వాతనే మాత్రమే ఈ బటన్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ బటన్ అనేది ప్రెస్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ అదైతే ఈ వీడియోలో అయితే దీని గురించి అదేవిధంగా కూలింగ్ కంట్రోల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో మరిన్ని డీటెయిల్స్ అయితే ఫ్రిడ్జ్ గురించి అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి అప్డేట్స్ మన ఛానల్స్ పొందడానికి మన ఛానల్ హన్మా ఐడి ఇన్ఫో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.